డాక్టర్ గారు, మా బాబు వయసు 20 సంవత్సరాలు, 75 కేజీలు బరువు ఉంటాడు. వాడు ఎక్కువగా జంక్ ఫుడ్ తింటాడు. మా బాబుకు భవిష్యత్తులో డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. 20 సంవత్సరాల వయసులోనే అంతంత జంక్ ఫుడ్ కనుక తింటే ఊబకాయం లాంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. ఊబకాయం వస్తే దాని వలన తప్పకుండా ఈ టైప్ 2 డయాబెటీస్ అనేటువంటి వ్యాధి వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ వయసు వాళ్ళైనా సరే జంక్ ఫుడ్ అనేది తక్కువగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అట్లా తీసుకున్నట్లయితే ఊబకాయం వల్ల వచ్చేటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలు, అది కొలెస్ట్రాల్ సమస్య కావచ్చు, హార్ట్ అటాక్స్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ కావచ్చు, షుగర్ వ్యాధి కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, యూరిక్ యాసిడ్కి సంబంధించినటువంటి సమస్యలు, ఆస్టియోఆర్థరైటిస్, ఇట్లాంటి సమస్యలు అన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ బాబుని ఆ జంక్ ఫుడ్ జోలికి పోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. దాంతోపాటు ఆ కుర్రాడికి కూడా ఈ యొక్క జంక్ ఫుడ్ వల్ల వచ్చేటువంటి సమస్యల గురించి సరైనటువంటి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. అలా చేసినట్లయితే తప్పకుండా మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి డయాబెటీస్ లాంటి సమస్యలు రాకుండా ఈ అబ్బాయి తనను కాపాడుకున్నటువంటి వాడు అవుతాడు. అలా కానట్లయితే కనుక ఊబకాయం వల్ల వచ్చేటువంటి సమస్యలు, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి సమస్యలతో పాటు ఫ్యాటీ లివరు, సిరోసిస్ లాంటి సమస్యలు కూడా రావచ్చు ఆ ఊబకాయం వల్ల. కాబట్టి దయచేసి ఆ జంక్ ఫుడ్ జోలికి పోవద్దు. ఎప్పుడన్నా తింటే అది ఏ సంవత్సరం ఒకసారి 2 సార్లు అయితే పర్లేదు, కానీ అదే పనిగా జంక్ ఫుడ్ కనుక తింటున్నట్లయితే తప్పకుండా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఎంతైనా ఉంది.